మాదక ద్రవ్యాలతో బావితరాలు నిర్వీర్యమవుతాయని వాటి బారిన పడకుండా చూడాలని ప్రకాశం జిల్లా కనిగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని కనిగిరి పోలీస్ మరియు గుడ్ హెల్ప్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనిగిరి సర్కిల్ పరిధిలో మాదక ద్రవ్యాలు తీసుకోవడం వలన కలిగే నష్టాలపై చైతన్యపరచడం, అలవాటు మాన్పించడం, పునరావాసం కల్పించడం, అక్రమ రవాణాను అరికట్టడం అనే అంశాలపై పోలీస్ శాఖ మరియు గుడ్ హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎస్ఐ శివనారాయణ, హనుమంతునిపాడు ఎస్ఐ శ్రీహరి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి గుడ్ హెల్ప్ సంస్థ ఎన్జిఓ చీఫ్ మన రమేష్, మా ఆఫ్ కోర్స్ మా పోలీస్ రమణయ్య, వీళ్ళిద్దరూ ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పట్టణంలో అన్ని మూలలు తిరుగుతూ దీని గురించిన పూర్తి సమాచారాన్ని, అవేర్నెస్ని పబ్లిక్ కలగజేయడం జరుగుతుంది. తర్వాత ప్రతిరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో పోలీస్ అధికారులు అందరూ, ప్రస్తుతర అధికారులు, రమేష్ గారు అందరూ పాల్గొని జనానికి చైతన్యం చేయాల్సిందిగా మేమందరం అనుకుంటున్నాం. అది ఈ రోజు నుంచి ప్రారంభించి 26వ తారీఖు వరకు ఇది కంటిన్యూ చేస్తాం. అలాగే గ్రామాల్లో పిల్లలకి ఈ సబ్జెక్టు మీద మేము ఎస్ఏ రైటింగ్ కూడా కండక్ట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. 26వ తారీఖు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందులో ఎవరైతే ఎస్ఏ కాంపిటీషన్స్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్టేజెస్ వస్తాయో వాళ్ళందరికీ కూడా మా పోలీస్ సిబ్బంది తరఫున గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల అందరూ ఈ విషయం తెలుసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కనిగిరి సర్కిల్ ప్రజలందరినీ కోరుతున్నాను.